న్యూస్ లైన్ తెలుగు ఛానల్ స్టార్ట్ చేసి ఇవాళకి కరెక్ట్ గా 3 సంవత్సరాలు అయిపోయి 4వ సంవత్సరంలో మనం అడుగు పెడతా ఉన్నాం. ఈ సందర్భంగా ఇవాళ నుంచి ఒక కొత్త ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయాలని మేమందరం మా టీం అంతా డిసైడ్ చేసింది. ఇవాళ మా స్పెషల్ గెస్ట్, ఆయన పేరు చెప్తే నీళ్లు గుర్తొస్తాయి, ఆయన పేరులోనే నీళ్ల నిరంజన్ రెడ్డి గారు అని చెప్పేసి ఆయనకు బాగా పేరుంది. బీఆర్ఎస్ పార్టీ అతలాకుతలమైనటువంటి పరిస్థితి కనబడుతా ఉంది, అంటే కన్ఫ్యూజన్ లో ఉన్నారా, మీరు ఏ స్టాండ్ తీసుకోవాలనో అర్థం కావడం లేదా, ప్రజలు మీ పక్షాన ఉన్నారంటే ఇది పెద్ద సుడిగుండం కాదు, లేకుంటే ఒక తుఫాను కాదు. పార్టీ ఓడిపోవడం ఒకింత, దాంతోపాటు నీళ్ల నిరంజన్ రెడ్డి గారు ఓడిపోవడం అనేది ఈయన ఎట్లా ఓడించుకున్నారా మీరు అనేటువంటి చర్చ కూడా సోషల్ మీడియాలో. వాళ్ళు మన మీద చూపాల్సిన ప్రేమ చూపలేకపోయారు, మనం వాళ్ళ అభిమానాన్ని పొందలేకపోయాం. సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైతే చేస్తున్నారో అదే గతంలో గత ప్రభుత్వంలో కేసీఆర్ కూడా ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను ఆహ్వానించినారు కదా, దాన్ని మీరు అప్పుడు సమర్థించారా? ఏంటంటే అవును, అప్పుడు అది కరెక్ట్, ఇప్పుడు ఇది కరెక్ట్. అంటే ప్రస్తుత రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు నడుస్తున్నాయని ఒక చర్చ జరుగుతుంది. మౌనంగా విని ఊరుకుంటున్నాం. నా మంత్రి పదవికి ఎసరు రాకుండా ఉండడం కోసం మిగతా వాళ్ళని ఓడించేటువంటి కార్యక్రమం చేసింది కాబట్టి వాళ్ళందరూ కలిసి నన్ను ఓడగొట్టారు అనేది చర్చ కూడా ఉంది. అది చాలా తీవ్రంగా పనిచేస్తుంది. ఇవాళ ఎవరైతే కేసీఆర్ వెంట బలంగా ఉంటా అని చెప్తా ఉన్నారు, దీనదాతులేంబడి పిరికి పందాలు కూడా ఉంటాయి. అంటే పేటలందరూ పిరికి పందాలు. బీజేపీ బీఆర్ఎస్ రెండు బుడబలుకొని పనిచేసినాయి కాంగ్రెస్ ను దెబ్బతీయడానికి. ఇంకో 34 సీట్లు పెద్ద కథ కాదు అసలు, మీరు రాసి పెట్టుకోండి. ఈరోజు మీ స్టూడియోలో నేను మాట్లాడుతున్నా. అంటే ఇప్పుడు మీ మాటల ప్రకారము మీరు బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ మార్చడానికి రైతు భరోసా విషయంలో కమిటీని ఏర్పాటు చేసిరు అవగాహన లేదు, రెండు అల్పత్వం. ఇవాళ గురు శిష్యుల కిరీటం కొంచెం పెద్దది పెడుతున్నాడు. అంటే ఇప్పుడు ఈయన గురువ ఎవరికి వెన్నుబాట పడబోతాడు సార్? బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 15 రాష్ట్రంలో తొండలు ఉన్నాయా లేవా?